వ్యాధి పైకి పైకి సభ్య సమాజం అసహించుకున్నది సమాజం అసహించుకున్నది వీళ్ళకింత నీచు లాభం ఇట్లాడి పనిచేస్తున్నా వీళ్ళేనా మా నాయకులు అని చెప్పి వాళ్ళు తగ్గించుకుంటా ఉంటుంది. హైదరాబాద్ లో వీళ్ళు పంచిన డబ్బు 500 కోట్ల రూపాయలు గ్రామ దేవతల మీద ఉట్టేయించు తెల్ల బట్టలో పసుపు పెట్టి డబ్బులు ఇచ్చిండ్రు ఇంత నీచాన్ని ఒడిగట్టేండు వాళ్ళు మహిళా సంఘ నాయకులను తిప్పుకొని బొట్టు పెట్టుకుంటా నీకు ఓటు వేసేది మాకు తెలుస్తుంది నీవు ఓటు కనుక బీజేపీకి వేస్తే నీ పెన్షన్ పోద్దని చెప్పి ప్రచారం చేసేది అంటే అనేక రకాల దుర్మార్గాలు అనేక రకాల అక్రమాలు అనేక రకాల అబద్దాలు రోజుకో అబద్దాలు ఇటలు పుట్టించుకొని ఒక నీచానికి ఒడిగట్టండి అంటే మొత్తం ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయిండు మానవ సంబంధాన్ని మర్చిపోయిండు కనీస న్యాయాన్ని న్యాయ సూత్రాన్ని మర్చిపోయిండు ఏది పడతాది చేస్తే ప్రజలు నమ్ముతాడుకున్నారు కానీ హుజరాబాద్ ప్రజానీకం ప్రగతి భవన్ లో కూర్చున్న కేసీఆర్కు సిద్దిపేట చేసిన హరీష్ రావుకు మంచి గుణపాఠం చెప్పిండు కర్ర కాల్చి బాత పెట్టిండు రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద ఈ దుర్మార్గాలకు ఈ అన్యాయాలకు ఈ అక్రమాలకు ఈ డబ్బు సంచులకు పాతరేషన్ వస్తుందని చెప్పి హెచ్చరిస్తాను. నా దగ్గర వచ్చి దళిత బంధు అమలు చేసిండు ఆ దళిత బంధు సిద్దిపేటలో కూడా అమలు చేయాలని ఆ దళిత బంధు గజ్వేల్లో కూడా అమలు చేయాలని ఆ దళిత బంధు తెలంగాణ అమలు చేయాలని చెప్పి తప్పకుండా 18 సంవత్సరాల ఉద్యమ బిడ్డగా నేను ఆ జాతి పక్షాన వర్గ పక్షాన ఉండి ఇక్కడ కూడా సిద్దిపేటలో కూడా హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ.